అలాగే నా పేరు మహిళా వెకటం ఐ ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలెకాన్ సాలో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ప్లీజ్ టై సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెకాన్ ఆల్సో బేసిక్గా నేను తమ్న మీద పెట్టిన రెండు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి శివాజీ గారి కోసం ఇంకొకటి అమర్ కోసం సో ఎందుకంటే నాకు ఈరోజు ఎపిసోడ్లో నాకు ఎక్కువగా అవే కనబడ్డాయి నాకు మెయిన్ శివాజీ గారు ఆ టాస్క్ ఏదైతే ఉందో అది ఆడుతున్నప్పుడు అసలు నాకు నెక్స్ట్ లెవెల్లో అనిపించారు ఎందుకంటే బేసిక్గా ఆయన ఏజ్కి యాభై ఏళ్ల వయసుకి దాన్ని అంత ఫాస్ట్గా హెడ్ మూవ్ చేస్తూ వాటిని బ్రేక్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు చాలా కష్టమైన పని అండ్ బేసిక్గా కళ్ళు తిరుగుతాయి కూడా ఒక నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు మనం తినే ఫాస్ట్ ఫుడ్ల వల్ల ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళకు వచ్చేసరికే మనం అలాంటివి చేస్తే మనకు కళ్ళు తిరిగే పరిస్థితి ఉంది సో ఆయన యాభై ఏళ్ళ వయసులో ఆయన అంత అద్భుతంగా ఆడుతూ వచ్చారు అండ్ చాలా ఫాస్ట్గా ఆడారు అది కూడా మూడు నిమిషాలు టైం ఇచ్చారు మళ్ళీ మిగతా టాస్క్లకి యూనో యావర్ టాస్క్కి ఐదు నిమిషాలు ఇచ్చారు ఇంకా ప్రియాంక టాస్క్ టఫ్ అని చెప్పొచ్చు ఐదు నిమిషాలు అంటే ఎందుకంటే ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది బట్ యావర్కి ఏంటంటే ఎక్కువ ఎక్కువ టైం ఇచ్చిన ఫీల్ వస్తుంది బట్ ఈయనకు మూడు నిమిషాలే టైం ఇచ్చారు నిజానికి ఈయనకు ఐదు నిమిషాలు రిజల్స్ అసలు ఆ టైం కానీ ఈయనకు మాత్రం తక్కువ టైం ఇచ్చారు అండ్ ఆయన కూడా చాలా అద్భుతంగా ఆడారు అండ్ ఆ ఏజ్లో అలా ఆడటం అనేది మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అండ్ ఆట ఆఖరి రోజుల్లో కూడా అలుపెరగని శివాజీ అనడానికి ఇదే రీజన్ అంటే ఆయన అసలు ఎక్కడా కూడా తగ్గట్లేదు ఆయన అసలు సో అదైతే మాత్రం బాగా అనిపించింది అండ్ ఆ తర్వాత ఈవనో ఎంటర్టైన్మెంట్ చేయాలి బోర్ కొట్టిస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఏదో పాట అయితే పాడారు పరదేశీ పరదేశీ అని నాకు ఆ పాట చూ వింటున్నప్పుడు నాకు సీజన్ టూలో పరపర 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 పర పప్పరా అని ఒకటి ఉంటుంది అది గుర్తొచ్చింది నాకైతే సీజన్ టూలో ఎనీహో అది పక్కనేటండి ఏంటండి సో నాకు శివాజీ గారి గేమ్ అయితే మాత్రం అంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు బేసిక్గా ఐదు రోజులు వచ్చిన ఈవెన్ అర్జున్ కూడా మీరు గమనించినట్టయితే ఓకే నే సంఘం ఉంటున్నాడు అంతే అమర్ అనేటోడు ఎంటర్టైన్ చేస్తూ అదేదో ఆ క్యూట్ ఫీలింగ్ ఏదైతే అమర్ మీద అమర్కు ఉందో అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు సో ఆ పరంగా యాక్టివ్గా ఉంటాడు ఆ పరంగా ఎనర్జెటిక్గానే ఉంటున్నాడు ఇంకా ఎవరు కూడా కొంచెం డల్ అయ్యాడు నిజానికి చెప్పాలంటే ప్రశాంత్ ఓకే ప్రశాంత్ ఎప్పుడు ఎంత ఎనర్జీగా ఉంటాడో అంతే ఉంటాడు అవి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు సో అది సిచ్యువేషన్ అండ్ ఇంకా ప్రియాంక కూడా ఇందుకో కొంచెం డల్ అయిన ఫీలింగే ఉంటుంది నిజానికి శివాజీ గారు అమరు వీళ్ళిద్దరు కూడా హైలీ యాక్టివ్ ఉన్నారు శివాజీ గారు ఆ ఏజ్లో ఉండడం అనేది నెక్స్ట్ లెవెల్ థింగ్ అది అయితే మాత్రం సో ఇది నాకు శివాజీ గారు ఈరోజు చాలా బాగా నచ్చిన విషయం అయితే నాకు నచ్చని విషయం కూడా ఇంకోటి ఉంది అది నేను తమ్ మీద పెట్టింది అదే అమర్ అంటే ఎందుకంత చులకన ఎందుకంత చిన్న చూపు అని పెట్టడానికి రీజన్ ఏంటంటే మేబీ ఇది ఎక్కడో సైడ్ ట్రాక్ అయిపోయింది అబ్బా అంటే అమర్ అనే పర్సన్ని ఇప్పుడు శివాజీ గారు ఇప్పుడు ఇట్లా కొట్టడం కానీ అది మేబీ ఓట్ సాచిపెట్టేం కొట్టలేదు కానీ హానెస్ట్లీ చెప్పాలంటే అది కూడా ఎప్పుడు జరగలేదు మేబీ ఒక తండ్రి ఒక కొడుకుని కొడుతున్నాడు అనుకోవడానికి అలా కూడా జరగట్లేదని నా అభిప్రాయం ఎందుకంటే ఏదో ప్రతిసారి ఇంకా యూనో డిమోటివేట్ చేసే సిచ్యువేషన్లో ఏ ఫాదర్ ఉండరు సో ఇక్కడ అదే జరుగుతుంది అండ్ ఆ మాటలు కానీ యూనో ఆ కామెడీ కానీ అదంతా ఎందుకో చాలా చులకనగా చూస్తున్నారు అనిపిస్తుంది అమర్ని ఈవెన్ అందరూ కూడా అది ఫన్నీ అనే పేరుతో అమర్ని చాలా చులకనగా చూస్తున్నారేమో అనిపిస్తుంది అండ్ అమర్ అనే పర్సన్ ఆ ఫన్ జోనర్లో ఉండిపోవడం వల్ల నేను ఫన్ చేయాలి ఏదన్నా నేనన్నా చేయాలి లేదంటే నా మీద ఫన్ క్రియేట్ అవ్వాలి అని అనుకునే జోనర్లో ఉండిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆ మనిషిని చులకన చేస్తున్న విషయం ఆ మనిషి గమనించట్లేదు అండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అలా యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే అమర్కి లేని ప్రాబ్లం మనకి ఎందుకని క్వశ్చన్ వస్తుంది అది వాస్తవం కూడా అమరకు లేని బాధ మనకెందుకు అనే పాయింట్ వస్తుంది ఖచ్చితంగా శివాజీ గారు అక్కడికి అడుగుతూనే ఉన్నారు కదా అడుగు అడుగుతూనే ఉన్నారు కూడా నాతో క్లోజ్గా ఉంటే ఇలాగే ఉంటుంది నీకు వద్దంటే చెప్పు ఆపేస్తా అన్నారు ఆయన ఈ మనిషి వద్దనట్లేదు అనట్లేదు అసలు ఇప్పుడు కాదు అసలు ఇప్పుడు అన్నా వేస్టే లేండి ఇప్పుడు ఏమో ఉపయోగం లేదు కానీ అది ఎప్పుడో చెప్పు ఉండాల్సింది వద్దు ఆపేయండి అని చెప్పి కానీ ఆపలేదు అది ఒకటి ఒకప్పుడు మేబీ ఇనీషియల్గా కొంతవరకు ఓకేనేమో కానీ అది మరీ లిమిట్స్ దాటిపోయి శృతి మించిపోయి మాటలు చేతలు అన్నిట్లోని కూడా చాలా చులకనగా చూస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది నిజానికి చెప్పాలంటే వెళ్ళే టైంకి లోపలికి వెళ్ళే టైంకి అందరికంటే ఎక్కువ పేరున్న పర్సన్ అందరికంటే ఎక్కువ రీచ్ ఉన్న పర్సన్ అయినా లేదు ప్రశాంత్ కూడా కొంచెం ఎక్కువ రీచే ఉంది సో ఇంకా ప్రశాంత్కే కొంచెం ఎక్కువ ఉంది సో ఓకే ప్రశాంత్ తర్వాత కొంచెం రీచ్ ఉన్న పర్సన్ అంటే ఈ ఆర్టిస్టుల కేటగిరీలో యూనో సెలబ్రిటీస్ కేటగిరీలో ప్రశాంత్ అంటే అంటే సెలబ్రిటీ వీళ్ళు రియల్ సెలబ్రిటీస్ కదా సో దానివల్ల ఏంటంటే ఆ వెర్షన్లో చూసుకున్నట్టయితే కొంచెం తనకే ఫాలోయింగ్ ఎక్కువ ఉంది సో అలాంటి ఒక పర్సన్ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చేసాడు ఏందో ఎందుకు అనేది అర్థం కావట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడో తెలియదు ఎందుకు అలా ఉండిపోతాడో అర్థం కాదు ఏమోనండి ఇంకా మొత్తం మనిషి కంప్లీట్గా ఏదో ఒకటి ఫిక్స్ అయ్యాడు అది కంప్లీట్గా బిస్కెట్ అయిపోయిందని చెప్పచ్చు సో అది వాస్తవం అండ్ నిజానికి చెప్పాలంటే తన స్టేచర్ని తను తగ్గించుకొని ఉంటున్నాడు అని కూడా మనం అనలేము ఎందుకంటే ఇప్పుడు శివాజీ గారి ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలనే పాయింట్ ఉంటుంది అండ్ ఆ ప్రకారంగా ఆ తర్వాత యునో కామన్ కూడా మనం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం అది ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇవ్వకపోతే వాళ్ళు తప్పు అంటాం సో అది ఖచ్చితంగా మన సైడ్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం కూడా మనం చూస్తాం కాబట్టి అది ఒక రకంగా మళ్ళీ తగ్గిస్తుంది సో ఏందో మొత్తం ఒక ఒక యూనో డిమోటివేటింగ్ జర్నీ అని చెప్పొచ్చు నిజానికి అమర్ది అంటే అలా తగ్గుతూ తగ్గుతూ వచ్చిన జర్నీ నిజానికి చెప్పండి ఎక్కడ కూడా రైజ్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు ఇంకా ఇప్పుడు షణ్ముఖ్ లాంటి వాళ్ళకి ఏంటంటే ఏం కాదు ఇప్పుడు నిజానికి షణ్ముఖికి కూడా సీజన్ టైంలో చాలా నెగిటివిటీ వచ్చింది కానీ అది మరీ ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ అవ్వలే ఇప్పుడు మీరు గమనించినట్టయితే కొత్తగా ఒక సిరీస్ వస్తుంది స్టూడెంట్స్ అని చెప్పి ఇప్పుడు ఆ సిరీస్కి ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్కి చాలా అద్భుతమైన రీచ్ వచ్చింది వన్ క్రోర్ దాకా రీచ్ వచ్చింది ఆ తర్వాత నుంచి కూడా మినిమం టు మినిమం ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అయితే చూస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్కి ఎంత వచ్చింది వన్ క్రోర్ వచ్చింది సెవెంటీ ఫైవ్ సెవెంటీ త్రీ సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ వన్ సెవెంటీ సిక్స్ అండ్ ఫిఫ్టీ ఫోర్ సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఎయిట్ ఎపిసోడ్స్ రీచ్ ఓకే షణ్ముఖ్కి తనకేంటంటే ఇనీషియల్గా ఏదైతే మంచి రీచ్ మంచి రెస్పాన్స్ ఉందో అది ఈస్ కంటిన్యూ అవుతూ వస్తుంది ఇంకా కొంచెం తగ్గింది ఒక ఇరవై ముప్పై లక్షల మంది అయితే తగ్గారు ఇంత ముందు కంపేర్ చేస్తే బట్ స్టిల్ ఇట్స్ ఓకే అండ్ అలాగే అమర్ అనే పర్సన్ కూడా దీని తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత యాజీస్గా తనకు షోలు వస్తాయి యాజీస్గా తనకు సీరియల్స్ వస్తాయి అవి ఖచ్చితంగా నడుస్తాయి ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటుంది ఒక తొమ్మిది నెలల పాటు స్టార్మా వాళ్ళతో అంటే వేరే ఛానల్స్లో చేయకూడదు అని సో ఆ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఈ లోపు ఆ స్టార్మా పరివార ఈవెంట్లకి వాటికి కూడా ఖచ్చితంగా పిలుస్తూ ఉంటారు అండ్ మేబీ సీరియల్ కూడా ఏదైనా స్టార్ట్ అయిపోవచ్చు ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉంటుంది సో అది అలా నడుస్తూ ఉంటుంది కానీ ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ అంటే నేను చిన్నపిల్లాడిని నేను క్యూట్గా బిహేవ్ చేయాలి నేను అమాయకంగా బిహేవ్ చేయాలి అనే వెర్షన్ ఏదైతే తనలో ఉందో అంటే తను కావాలని చేయడం మళ్ళీ అది కూడా ఆ మనిషి నేను ఇంతే నేను చిన్నపిల్లాడనే నన్ను అందరూ అలాగే ట్రీట్ చేయాలి అనే ఫీల్లో ఉంటాడు అది బిస్కెట్ అవుతుంది అది ఎప్పటికీ కాదు ఇప్పటికే కాదు ఎప్పటికీ పనిచేయదు అది ఇలాగే కనుక లైఫ్లో ఉంటాను అంటే ఖచ్చితంగా ఇక ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషను అది ఎట్లా చెప్పాలి ఇప్పుడు బేసిక్గా కొంతమంది మెట్లెక్కి దేవుణ్ణి దర్శించుకుంటామని చెప్తారు నువ్వు ఒక మెట్టు ఎక్కుతున్న కొద్దీ నిన్ను కిందకి లాగడానికి ఎక్కువ మంది ఉంటారు అండ్ నిన్ను లాగేస్తారు కూడా ఖచ్చితంగా నేనేదో గిరిప్రదక్షిణ ఎక్కడం ఇవన్నీ చెప్తున్నాను కానీ అన్నీ అనవసరం అసలు సో బేసిక్ ఏంటంటే ఒక మెట్టు ఎక్కుతున్న కొద్దీ మళ్ళీ కిందకి లాగేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ ఇదే బిహేవియర్తో లైఫ్లో కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నువ్వు కిందకి లాగబడతావు వాళ్ళు ట్రై చేసినప్పుడు నువ్వు వాళ్ళకి దొరకకూడదు నువ్వు ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేయాలి కానీ వాళ్ళు కిందకి లాగడానికి ట్రై చేస్తే నువ్వు దొరికేస్తావు వాళ్ళకి అండ్ కిందకు వచ్చేస్తావు ఎక్కుతుంటావు దిగుతావు ఎక్కుతుంటో దిగుతావు నీ జీవితం అక్కడే అయిపోద్ది ఇంకెక్కడికి పైకి వెళ్తావు ఇది అమర్ ఒకవేళ రియల్ లైఫ్లో కూడా ఇంకా మీదట కూడా అలాగే ఉన్నట్టయితే జరిగే పరిస్థితి అదైతే వాస్తవం ఇంకా ఎన్ని అంటే కళ్ళ ముందు మనం చేరాల్సిన గమ్యం కనబడుతూ ఉంటుంది ఆ మెట్ల మీద మనం ఎక్కి పైకి వెళ్ళి దేవుడు దర్శించుకోవాలి అదే అంతిమ విజయం అనేది మనకు కనబడుతూ ఉంటుంది అమరికి కనబడుతూ ఉంటుంది కానీ ఎక్కలేడు ఇదే బిహేవియర్తో ఉన్నట్టయితే ఎక్కలేడు అది పరిస్థితి ఇంకా అది బయటకు వచ్చి మార్చుకుంటే బెటరు లేదంటే లేదు ఇంకా కానీ ఒకటైతే వాస్తవం సో ఆయన చెప్పినప్పుడు వద్దు నాకు నచ్చట్లేదు అని చెప్పట్లేదు ఎందుకంటే ఆ మనిషికి ఒక విపరీతమైన అదేందో ఇప్పుడు యానిమల్ సినిమాలో హీరోకి వాళ్ళ నాన్న అంటే ఎట్లా అప్సెస్డ్ లవు అంటే ఇంకా వాళ్ళ నాన్న కోసం ఏదైనా చేసే టైపు ఇంక వాళ్ళ నాన్న ఏమన్నా సరే ఇంకా ఏమి ఫీల్ అవ్వడు హార్ట్కి తీసుకోడు ఏం జరిగినా ఇంకా మళ్ళీ ఆయనకే సపోర్ట్గా ఉంటాడు ఆ టైప్ ఉంటుంది కదా సో అదే సిచ్యువేషను మానవాడిది కూడా శివాజీ గారు ఏమన్నా సరే ఇష్టమే శివాజీ గారి చేత మెప్పించుకోవడం అంటే నువ్వు బాగా చేసావురా బాగా ఆడావురా అని ఆయన పొగిడితే వినాలి విని ఆనందపడాలి అని అనుకునే మెంటాలిటీ అది వర్కౌట్ కాదు శివాజీ గారు ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు ఆయన కోసం ఎందుకంత సో అది అక్కడ అమర్ చేసిన పెద్ద తప్పు సో హ్యూమిలేషన్ అనేది ఇంకా నిజానికి చెప్పాలంటే అమర్కే ఎక్కువ ఎదురైంది కాకపోతే మనం దాన్ని గుర్తించలేము ఎందుకంటే అమర్ ఏమో కామెడీ చేస్తూ ఉంటాడు దాంతో అండ్ పాటుగా ఆయన నీకు ఇబ్బంది ఉంటే చెప్పు నేను ఆపేస్తా అన్న కూడా ఈయన చెప్పకపోవడం వల్ల అమర్కి లేని తలనొప్పి సమస్య తలనొప్పి మనకెందుకనే పాయింట్ వస్తుంది సో అది రావడం వల్ల కూడా యూనో అంత ఎఫెక్ట్ ఉండదు సో ఏవైతే అక్కడ జరుగుతుందో ఏదైతే ఆ కించపరచడం అనేది జరుగుతుందో దాన్ని గుర్తించే అవకాశం లేదు సో అది నా పాయింట్ సో ఇంకా ఓకే ఇంక ఎపిసోడ్ గురించి ఓవరాల్గా మాడుకుందాం సాంగ్ టైంలో ప్రియాంక ప్రశాంత్ శివాజీ అండ్ యావర్ తర్వాత వీళ్ళందరూ ఒక ఎమోషనల్ మోడ్లో గెలిపారు మొత్తం అందరూ కూడా సో అందరూ బాగానే ఉంటారు మనం తప్ప అది తెలిసిందే కదా ఎప్పుడు యాజ్ జరిగేది సో ఏలియన్ స్టార్స్కి వచ్చింది హోమ్ ఫుడ్ తెచ్చామని చెప్పారు ఫస్ట్ అర్జున్ ఫుడ్ వచ్చింది తన వైఫ్ వీడియో వచ్చింది రాగి సంగటి అండ్ మటన్ కర్రీ తీసుకొని వచ్చారు ఆ ఓల్డ్ బాల్స్ టాస్క్ అయింది కదా సో ఆ టాస్క్ ఇచ్చి ఎవరు ఆడాలి ఎవరు గెలిస్తే మీకు కర్రీ వస్తుందని చెప్పారు మళ్ళీ కాలు కింద పెట్టకుండా అని జోకేసారు ఏలియన్ ఈసారి బాగా ఆడాడు గెలిచాడు కూడా ఎవరు బేసిక్గా టాస్క్లు ఎప్పుడూ బాగానే ఆడతాడు అదైతే వాస్తవం కాకపోతే మనకు ఆ టాస్క్లో కూడా నిజానికి చెప్పాలంటే ఆ ఫౌల్ ఆడాడు కానీ అది ఇంటెన్షనల్గా ఆడింది అయితే కాదు సో అది తెలిసిన తర్వాత పవర్ హసర్ రిటర్న్ ఇచ్చేయడం తనకి చాలా బాగా అడ్వాంటేజ్ అయింది కూడా సో అందుకే ఆ టాస్కే మళ్ళీ పెట్టారు కూడా అది మళ్ళీ ప్లస్ అయింది తనకి ఫుడ్ వచ్చింది ఇంకా తిన్నారు అందరూ అయిపోయింది ఇద్దరు తినిపించుకున్నారు ఆ తర్వాత అందరూ తిన్నట్టున్నారు ఉన్నారు మరి ఏమో చూపించలేదు మనకి ముందు వచ్చిన అప్డేట్ అయితే మాత్రం ఒకరి ఫుడ్ ఇంకొకరు గెలవాలి గెలిచిన తర్వాత వాళ్ళు ఇద్దరు తిన్నారు అనేది ముందు వచ్చిన అప్డేట్ బట్ ఏమో మరి అందరూ గెలుపు తిన్నట్టు ఉన్నారు ఏమో మరి ఇంకా తర్వాత నామినేషన్ కోసం యావరండి శివాజీ మాట్లాడుకుంటున్నారు ముష్టి బ్యాచ్ ముష్టి పాయింట్స్ అని చెప్పి అందరూ అలాగే ఆడి మళ్ళీ నన్ను అంటారు ఏంటంటారు మీ గేమ్ నా మీ ఆట నాకు నచ్చలేదు అది అని చెప్పి నామినేట్ చేస్తారు ఒక లాజికల్ ఆన్సర్ ఉండదు ఒక లాజికల్ పాయింట్ ఉండదు అదైతే వాస్తవం నిజంగానే వీళ్ళు ఈ పద్నాలుగు వారాల నామినేషన్స్ చూసుకున్నట్టయితే ఒక్క వారం కూడా లాజికల్గా నామినేషన్ చేయలే నా మనసు దెబ్బతింది నా మనోభావాలు దెబ్బతిన్నాయి నాకు అది నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు అది ఈయన కూడా చేశాడు అలాగే ఈయన కూడా ఒక నా కొన్ని వారాలు అలాగే చేశాడు మీరు చేసింది నాకు నచ్చలేదు అది అని చెప్పి సో దాంట్లో కొన్ని కొన్నిసార్లు ఈయన సైడ్ కూడా లాజికల్ ఉండవు అది వేరే విషయం ఇప్పుడు బోలే ఆ మాట అన్నాడు బోలేని మీరు కొంచెం యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది అది నాకు నచ్చలేదు సంథింగ్ ఆ వెర్షన్లో కొన్ని నామినేషన్లు చేశాడు ఆయన సో మీ బిహేవియర్ నాకు నచ్చలేదు ఇట్లా ఈయన కూడా చేసాడు అనుకోండి వేరే విషయం కాకపోతే ఏంటంటే అవతల ఏదైనా పాయింట్ రైజ్ చేస్తే ఈయన డిబేట్గా అంటే లాజికల్గా డిబేట్ చేస్తాడు ఈయన సో దానివల్ల అవతల దొరికిపోతారు ఖచ్చితంగా దొరికిపోతారు ఇప్పుడు వాళ్ళు అందువల్ల ఏమవుతుందంటే ఈయన లాజిక్స్ మాట్లాడుతున్నాడు అనే వెర్షన్ వస్తుంది ఈయన నామినేషన్లో జరగపోయినా అవతలో నామినేషన్ చేసినప్పుడు ఈయన డిబేట్లు స్ట్రాంగ్ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఈయన చాలా బాగా మాట్లాడుతున్నారంటే ఫీలింగ్ వస్తుంది అది పాయింట్ ఇంకా తర్వాత లాస్ట్లో ముష్టిగాళ్ళు అనడమే ఒక్కటి అదొకటే అనవసరం అనిపించింది అది ఎందుకు ఇంకా ఇంకా తర్వాత నెక్స్ట్ ఫుడ్ వచ్చింది అది శివాజీ సన్న వీడియో వచ్చాడు చికెన్ కర్రీ పంపించా అని చెప్పారు ఆ వీడియోలో మళ్ళీ ఓవర్ సింపతి డైలాగులు అంటే బయట మీమర్స్ కోసం ఎందుకంటే బేసిక్గా యూనో స్పై ఫ్యాన్స్కి ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి మీమర్స్ కూడా ఇంకా వాళ్ళ గురించే మేము చేస్తున్నారు సో వాళ్ళ కోసం స్టఫ్ అనమాట ఇది హైదరాబాద్ చెప్పేవాడు నాకు హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఆకలితో పడుకునేవాడిని అని అప్పుడు నీ ఆకలి తెచ్చిన ప్రేక్షకుల ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపునే ఇప్పుడు నీకు చికెన్ కర్రీ పంపిస్తాను అంటే అప్పుడు ఈయన హైదరాబాద్కు వచ్చిన కొత్తలో తిండి లేకుండా పడుకున్నాడు అని చెప్పి మనకి సింపతి ఇవ్వడం కోసం ఎందుకన్నీ దేనికయన్ని ఇప్పుడు అవసరమాయన్ని ఇది ఇంటెన్షనల్గా చేయడం ఇవన్నీ కూడా మేమర్ స్కీమ్ యూనో ఇన్స్టాగ్రామ్లో హైప్ ఇచ్చే వాళ్ళకి స్టఫ్ ఇవ్వడం కోసం అంతే అంత మించి ఏం లేదు ఇది ఇంకా తర్వాత నీళ్ళు తాగి పడుకోవడం అని చెప్పాడు అది అయిపోయింది ఇంకా తర్వాత శివాజీ టాస్క్ ప్రియాంక ఆడాలి ఆరో టాస్క్ బాల్స్ బ్యాలెన్స్ చేయాలి ఐదు నిమిషాలు బ్యాలెన్స్ చేయాలి చేతులు చిన్నవని చెప్పి వేగంగారు పడకని జోక్ చేశాడు మళ్ళీ ఇంకా తర్వాత ఎవరి గేమ్ బాగా ఆడితే ఎవరు ఏ గేమ్ బాగా ఆడితే అది ఇస్తున్నారు నువ్వే గేమ్ బాగా ఆడావంటే మూడు పేర్లు ఏవో చెప్పాడు ఎగ్ పూలు రింగ్స్ అది ఇది అని చెప్పి చెప్ ఆయనకు అనిపించింది ఆయన బాగా ఆడాడు రింగ్స్ అయితే పర్లేదు పూల్ టాస్క్ కూడా పర్లేదు ఇంకా తర్వాత ప్రియాంక అయితే గెలిచింది ఇద్దరు తిన్నారు అని ఇద్దరు తిన్నారు అందరూ అందరికీ షేరింగ్ అన్నట్టే మాట్లాడాడు ఆయన సో ఆయన వాసం చూసి చెప్పేశాడు ఆయన వాళ్ళు ఆవిడ వండలేదని చెప్పి అది హైలైట్ ఐ థింక్ ఇద్దరు తిన్నారో మరి అందరూ తిన్నారో అదే చూపించలేదు మనకి అమర డిష్ వచ్చింది ప్రాన్స్ బిర్యానీ శివాజీ ఆడాలి త్రీ మినిట్స్లో కొట్టాలి ఇది కష్టమైన టాస్క్ అండ్ ఆయన అయితే మాత్రం చాలా బాగా ఆడాడు స్టార్టింగ్లో అందుకే చెప్పేశాను మొత్తం అండ్ ఫుడ్ షేర్ చేసుకున్నాడు అందరితో కూడా చూపించారు అది మనకి ఎస్పెషల్లీ మిగతా వాళ్ళది ఏమో కానీ అమర్దైతే మాత్రం చూపించారు అంటే బేసిక్గా ఆ పూతరేకుల వీడియోలో కూడా మనకి తర్వాత మా వాళ్ళు ఇంకో వీడియో అప్లోడ్ చేశారు ఆ వీడియోలో ఏముందంటే అమర్ దాచిపెట్టాడు శివాజీ గారికి ఒకటి అర్జున్కి ఒకటి తను ఒకటి తీసుకొని మిగతా బాక్స్ తీసుకొని వెళ్ళిపోయి లోపలసాడు పెట్టేసిన తర్వాత ఈయన వచ్చి అడిగితే లేవు అని చెప్పాడు తినేసానని చెప్పాడు సో మనకు అంతవరకే కనబడింది కానీ ఆ తర్వాత మనకి స్టార్ మా వాళ్ళు ప్లే చేసిన వీడియో ఏంటంటే ప్రియాంకకి ఇచ్చి ప్రియాంక దగ్గరికి వెళ్ళి నేను లోపల పెట్టాను నువ్వు ఒకటి తీసుకొని ఇంకోటి బయట పెట్టేసే అన్నాడు సో రెండు అక్కడ పెట్టినట్టు ఉన్నాడు సో మరి ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి మరి అంటే ఇప్పుడు అర్జున్కి ఒకటి శివాజీకి ఒకటి ప్ర అమర్కు ఒకటి ప్రియాంకకు ఒకటి ప్రశాంత్కి ఒకటి మరి ఇంకో ఎండ ఎవరు యావరు ఎవరు ఒకటి ఆల్రెడీ తీసుకున్నాడే ఎవరు తీసుకున్నాడు ఆల్రెడీ ఏమో లేదా ఏమో ఎవరు ఆల్రెడీ తీసుకున్నట్టు ఉన్నాడు సో అందుకే రెండు మిగిలి సో ప్రియాంక నువ్వు ఒకటి తీసేసుకొని ఒకటి బయట అని చెప్పాడు అంతవరకు ఓకే కానీ ప్రియాంక కోసం దాచిపెట్టినట్టుగా పెట్టాడు అది అనవసరం అది అది నువ్వు దాచుకున్నట్టే అయిందిగా అది ఏ బయట ఉంచేస్తే ఏమైపోయింది ఆరుగురికి ఆరు పోతరైకులు పంపించాడు బిగ్ బాస్ ఇంకేమైపోయింది చెప్పు బయట ఉంచితే అందరూ తలా ఓడి తింటారు అయిపోద్ది దాన్ని తీసిపోయి మళ్ళీ నువ్వు ప్రియాంక కోసం భద్రంగా లోపల దాచిపెట్టి ప్రియాంక దగ్గరికి వెళ్ళి లోపల రెండు ఉన్నాయి ఒకటి తీసుకొని నువ్వు బయట పెట్టి ఒకటి అండి ఎందుకు ఇన్ని అది అనవసరం అది దానివల్ల ఇట్లాంటి చిన్న చిన్న కంగాళి పనుల వల్లే బ్యాడ్ అవుతున్నాడు సో దానికోసం మేబీ ఆ ఫుల్ ఫుల్ వీడియో పెట్టారు అది కొంచెం దాని ఎఫెక్ట్ తగ్గించడం కోసం అనుకుంటా అలాగే ఇప్పుడు కూడా ఈ వీడియో చూపించారు సో అమర్ యునో తనేమి ఫుడ్ తన తనకే కావాలన్నట్టుగా ఏమి లేడు షేర్ చేసుకుంటాడని చెప్పడం కోసం మనకి ఎస్పెషల్లీ అది చూపించినట్టు అనిపించింది నాకు ఎనీహో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఫర్దర్గా యూజ్ అయ్యే ఆర్టిస్ట్ అప్ప అండ్ ఇప్పటికీ చెప్తున్నా ఈ ముగ్గురులో ఎవరైనా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి శివాజీ అమర్ ప్రశాంత్ ప్రశాంత్కి ఎక్కువ ఛాన్స్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అమర్కి నైంటీ పర్సెంట్ ఉంది శివాజీకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఈ ముగ్గురులో ఎవరైనా గెలవచ్చు సో మీరందరూ కూడా ఓట్లు వేసుకోండి మిస్ చేయకండి ఎవరు కూడా ఇంకా తర్వాత అదే ఆ వీడియోలు అయితే చూపించారు మొత్తానికి అమరు ఫుడ్ షేర్ చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనకి చెప్పడం కోసం ఇంకా ఆ చీని నిద్ర రాకుండా బోరు కొట్టించకుండా ఎంటర్టైన్ చేయాలని ఏదో చెప్తే ఏదో పాట పాడారు ఆయన అదే పరపరపర పరపర గుర్తు వచ్చింది నాకు ఏలియన్స్ లోపలికి వచ్చారు ఏదో పాట వేశారు అందరూ ఏదో హడావిడి చేశారు మొత్తం అంతా కూడా అమర్ దొంగ శివాజీ ప్రశాంత్ ఏలియన్ దగ్గరికి వెళ్ళి ఏదో చేయడం అమరు ప్రియాంక అర్జున్ ఏదో డ్యాన్స్ చేయడం వాళ్ళు అమర్ ఏదో పాట పాడాడు కాఫీ పడేయడం కోసం ఏదో చేశారు వాళ్ళు తర్వాత మళ్ళీ అందులో ఏదో పడేశారు స్విమ్మింగ్ పూల్లో అది ఏదో మిల్క్ పౌడర్ ఏదో మొత్తానికి శివాజీ గుంజీళ్ళు తీశారు యావరణ్ ప్రశాంత్ పుష్ అప్స్ తీశారు ప్రియాంకది ఏదో ఫన్ చేసి అందరూ కలిసి డ్యాన్స్ చేసి తర్వాత ఏదో రాబరీ చేశారు ఇంకా బయటికి వెళ్ళిపోయారు మొత్తం ఇది మొత్తానికి అది పెద్ద ఏం కాదు ఏదో టై ఎపిసోడ్ టైం ఫుల్ఫిల్ చేయాలి కదని చెప్పి చేశాడు అంత మించి చేయట్లేదు బిగ్ బాస్ తర్వాత టాస్క్ అండ్ ఎంటర్టైన్మెంట్ బేసిస్ మీద అరవై నిమిషాల ఎపిసోడ్లో మనం ఎంతసేపు అనే దాన్ని బట్టి చెప్పాలి అని అన్నారు అర్జున్ ఫస్ట్ తనకి సెల్ఫ్ టెన్ వేసుకున్నాడు అమర్కి ట్వంటీ వేసాడు ఫౌల్సో లేదంటే ఏదో మొత్తానికి అన్నీ చేసి కనబడతాడనే ఉద్దేశంలో అమర్కి ట్వంటీ చేశాడంట తర్వాత శివాజీ గారి ఫిఫ్టీను యావర్ ఫైవ్ ప్రియాంక సెవెన్ ప్రశాంత్ త్రీ ఇంకేంటంటే ఇంకా ఏమీ లేవు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా వేయడం జరిగింది ఇంకా బోర్డులు అయ్యే ఉన్నాయి నన్ను ఏం చేయమను అన్నట్టు చెప్పాడు అమర్ ఫౌల్స్ దానికోసం కొంచెం కామెడీ చేశారు అంటే ఫౌల్స్ గురించి చెబుతూ ఉంటే ఎందుకులే ఇప్పుడు చెప్పద్లే అంటే ఏం కాదు చెప్పని ఏమి శివాజీ గారు అవసరమా అన్నట్టు ఏదో అంటే బేసిక్గా అమర్ ఎక్కడైనా సరే కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఏమైపోతుందంటే ఆ మనిషి కామెడీ అయిపోయాడు అలా చేయకూడదు అందుకే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మనం చేసేది కామెడీ అవ్వాలి కానీ మనం కామెడీ అయిపోకూడదు అలా అయితే అలా అవ్వడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమర్ దీపే నెక్స్ట్ వచ్చిన వాళ్ళైనది కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఈ విషయంలో ఖచ్చితంగా కామెడీ చేయకపోయినా పర్లేదబ్బా మనం కామెడీ అయిపోకూడదు అది మాత్రం వాస్తవం ఇంకా తర్వాత అమర్ వెళ్ళాడు సెల్ఫ్ ట్వంటీ వేసుకొని మళ్ళీ తీసి ఎక్కువైందని చెప్పి పదిహేను వేసుకున్నాడు అర్జున్కి త్రీ ప్రియాంకకి సెవెన్ యావర్కి ఫైవ్ ఇంకా తర్వాత ఇది నా ఎగజామ్షన్ అన్నాడు ఇది ఒకటి కరెక్ట్గా చెప్పాడు అనిపించింది రైట్ ఏది శివాజీకి ట్వంటీ ప్రశాంత్కి టెన్ అయితే ఇచ్చాడు ప్రియాంక హట్ అయింది సెవెన్ పాయింట్స్ ఇచ్చిన మ్యాటర్లో తర్వాత శివాజీ నెక్స్ట్ సెల్ఫ్ టెన్ వేసుకున్నారు అమర్కి త్రీ ఇచ్చారు మళ్ళీ సెల్ఫ్ ఐదుకి చేంజ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఏదో కామెడీ చేశారు అమర్ ఏదో కామెడీ చేస్తున్నాడు కానీ అది హైలైట్ అవ్వట్లేదు చేస్తున్నాడు కానీ అది హైలైట్ అవ్వదు అది ప్రియాంక టెన్ అర్జున్ సెవెన్ ప్రశాంత్ ట్వంటీ యావర్ ఫిఫ్టీన్ అది వాళ్ళిద్దరికి ఇచ్చేసి మీరిద్దరు వేసుకోండి అన్నారు ఆయన ఇంకా తర్వాత ప్రశాంత్ నెక్స్ట్ వచ్చాడు నాకేం తెలియట్లేదు అని చెప్పి సెల్ఫ్ త్రీ వేసుకున్నాడు ఆ తర్వాత శివాజీకి ట్వంటీ ప్రియాంకకి సెవెను అర్జున్కి ఫైవ్ అమర్కి టెన్ యావర్కి ఫిఫ్టీన్ ఇచ్చాడు తర్వాత యావర్ సెల్ఫ్ టెన్ వేసుకొని మళ్ళీ సెవెన్కి చేంజ్ చేశాడు మళ్ళీ తర్వాత ప్రియాంక అడిగితే ఇచ్చేసి ఫైవ్కి చేంజ్ చేసుకున్నాడు అమర్కి త్రీ సో ప్రియాంకకి ముందు ఫైవ్ ఇచ్చి లాస్ట్కి సెవెన్ చేశాడు అండ్ అర్జున్ టెన్ ప్రశాంత్కి ఫిఫ్టీన్ శివాజీకి ట్వంటీ ప్రియాంక లాస్ట్ వెళ్ళింది త్రియా అమర్ దగ్గరే ఉండి అని జోకేసింది ఫస్ట్ సెల్ఫ్ టెన్ తర్వాత తీసేసుకుంటారు మళ్ళీ తర్వాత సెల్ఫ్ టెన్ శివాజీ ట్వంటీ సోఫాజీ అని అంటూనే గేమ్ సోఫాలోనే ఉండి ఆడించారు ఆడారు అన్నట్టుగా ఒక కౌంటర్ అయితే వేసింది అబ్బో కనబడదు కానీ సెకలు ఎక్కువ కొంచెం అనుకున్నా అంటే ఈ టైప్ ఆఫ్ కౌంటర్లు మనం ఎక్స్పెక్ట్ చేయం కదా జనరల్గా అది అది ఇన్ని రోజుల పాటు అది ఇదని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి ఆ శివాజీ గారు సార్ అది ఇదని అని ఇప్పుడు ఇట్లాంటి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సడన్గా అంటే ఇది ఇంత మాట అనేసింది సడన్గా అనిపించింది నాకు ఈ అమ్మాయి సో ఇంకా సార్ ఈయన ఇక్కడగా అమర్ని కొట్టాడు ఈయన అదే వద్దు అనేది అనిపించింది నాకు అమర్కి ఫిఫ్టీన్ ఇచ్చింది అర్జున్కి త్రీ ఆవర్కి సెవెన్ ప్రశాంత్కి ఫైవ్ మళ్ళీ పోస్ట్ వచ్చింది మెజారిటీ వచ్చింది వాడాలి అని చెప్పారు సో బేసిక్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే త్రీ క్లారిటీ లేదు ఎందుకంటే ఇనీషియల్గా క్లారిటీ లేదు ఎందుకంటే అది ముగ్గురికి వచ్చింది అర్జును అమరు ప్రశాంత్ వీళ్ళు ముగ్గురికి కూడా రెండు రెండు సార్లు వచ్చింది త్రీ అనేది సో ఇనీషియల్గా క్లారిటీ లేదు యావర్ వాడికి ఫైవ్ మెజారిటీ వచ్చింది రెండు సార్లు వచ్చింది అందరికంటే ఎక్కువగా తర్వాత ప్రియాంకకి సెవెన్ తనకి మెజారిటీ మూడు సార్లు వచ్చినట్టుంది సో ప్రియాంక మెజారిటీ ఫైవ్ సెవెన్ యావర్ మెజారిటీ ఫైవ్ సో వాళ్ళకి ఆ బోర్డు వచ్చాయి అయితే టెన్ అర్జున్కి ప్రియాంకకి వచ్చాయి కానీ ప్రియాంకకు ఆల్రెడీ సెవెన్ ఏమో ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి అర్జున్కి టెన్ ఇవ్వచ్చు మనం అంటే ఈ వచ్చిన వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనది లాస్ట్లో చెప్తా నాది నేను లాస్ట్లో చెప్తా ఇది ఎంతవరకు వచ్చింది టైమ్ ట్వంటీ మినిట్స్ ఇది ఇదో బాధ అయిపోద్ది నుంచొని చెప్తే ఇదో బాధ నా పక్కన ఒక స్టాండ్ ఉండాలంటే ఇంకేం కాదు మొబైల్ ఎప్పటికప్పుడు టైం చూసుకోవాల్సి వస్తుంది ఇది ఎంతసేపు రికార్డింగ్ అయ్యిందో మనకి కనబడదు అదే వచ్చిన బాధ సో అది థర్టీ మినిట్స్ అయితే అయిపోద్ది సో అందుకని చెకింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇంకా తర్వాత అదే అర్జున్ అది టెన్ వెళ్ళింది కదా అండ్ యావర్ అండ్ అమర్కి రెండు పదిహేనులు వచ్చాయి బట్ యావర్ ఏమో ఆల్రెడీ ఫైవ్లో ఫైనలైజ్ అయిపోయాడు కాబట్టి అమర్కి ఫిఫ్టీన్ ఇచ్చారు వాళ్ళు అండ్ ఏది ఇక్కడ వీళ్ళిద్దరికి ఫైనలైజ్ అయిపోయింది అంటే లైక్ అర్జున్కి ఫైనలైజ్ అయిపోయింది టెన్ ఫైనల్ అయిపోయింది అండ్ అమర్కి ఫిఫ్టీన్ ఫైనల్ అయిపోయింది సో ఫస్ట్ త్రీ దగ్గర ముగ్గురికి వచ్చిందని చెప్పా కదా అమర్ అర్జును ప్రశాంత్ సో అక్కడ ఇద్దరు క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఆ త్రీ ప్రశాంత్కి వెళ్తుంది శివాజీకి ట్వంటీ ఫిక్స్ నాలుగు సార్లు వచ్చింది సో బేసిక్గా ఇది వాళ్ళు ఇచ్చుకున్న ఓటింగ్ అదే టైమింగ్ ఆర్డర్స్ కానీ ఒకవేళ నన్ను అడిగితే ఈ ఆర్డర్లు మనం ఇదే బోర్డుల ప్రకారంగా చెప్పాలి అంటే కష్టం కొంచెం అట్లా కాకుండా నేనేమంటానంటే మనం మన ఓన్ టైమింగ్లే చెప్పుకుందాం సో బేసిక్గా నన్ను అడిగితే శివాజీ గారికి పదిహేను ఇవ్వచ్చు శివాజీ గారు ఖచ్చితంగా ఇద్దరు ఏదో ఒక విషయంలో కనబడతారు అదైతే వాస్తవం అంటే వీళ్ళిద్దరిని నడిపించడంలో ఏదో ప్రశాంత్ వారు యావరిని నడిపించడంలో లేదంటే అమర్ని ఓడించడంలో వారు అమర్ని ఏమో మాటలతో ఏదో అనడంలో ఏదో మొత్తానికి అమర్ని ఏనో డిమోటివేట్ చేయడంలో మొత్తానికి ఎందులో ఒక ఆయన బాగా కనబడతారు అంటే టాస్కుల్లో కూడా చాలా బాగా కనబడతారు ఆయన సో ఆ ప్రకారంగా ఆయనకు ఫిఫ్టీన్ ఖచ్చితంగా ఇవ్వచ్చు అమర్ విషయానికి వచ్చినట్టయితే పెంట పనులు చేసుకోవడంలో ఆ దొంగతనాలు చేయడంలో ఏదో అప్పుడప్పుడు టాస్క్లు ఆడటంలో అండ్ అందులో కూడా మళ్ళీ ఫౌల్ గేమ్స్ ఆడటంలో ఆ తర్వాత యూనో తను కుళ్ళు జోకులు లేదాం అనుకుంటూ తన మీద జోకులు వేయించుకోవడంలో అన్నింటిలోనే ఎక్కువ ఉంటాడు కాబట్టి అమర్కి కూడా ఫిఫ్టీన్ ఇవ్వచ్చు డెఫినెట్గా ఇవ్వచ్చు ఇద్దరికి కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బేసిక్గా ఈ సీజన్ ఇంతలా హిట్ అయిందంటే శివాజీ అమర్లే కారణం శివాజీ అనే పాజిటివే అమర్ అయిన నెగిటివే అంతే తేడా అమర్ అనేటోడు తనకున్న మొత్తం గ్రాఫ్ మొత్తాన్ని తగ్గించుకొని ఈరోజు ఈ షోని హిట్ చేశాడు శివాజీ గారు ఆయనకున్న గ్రాఫ్ను పెంచుకొని ఈ షోని హిట్ చేశారు అంతే తేడా ఇంకా తర్వాత ప్రశాంత్ అండి యావర్ వీళ్ళిద్దరికీ కూడా టెన్ టెన్ మినిట్స్ ఇవ్వచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా బాగానే కనబడతారు బాగానే ఆడతారు బాగానే చేస్తుంటారు అని కాకపోతే ఏంటంటే ఎక్కడో వీళ్ళు శివాజీ గారి వెనకాతులు ఉంటారు సో ఆయన షాడోస్ లాగా సో దానివల్ల ఏంటంటే మనకి మనిషే కనబడతారు కానీ షాడోలు కాదు కదా సో మిగతా టైంలోనే కన్సిడర్ చేస్తాం సో ఇవి కాదు కాబట్టి టెన్ టెన్ మినిట్స్ వేసుకుందాం సో అక్కడ మనకు ఆల్రెడీ ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది సో ఇంకొక పది నిమిషాలు మిగిలింది కదా ఆ పది నిమిషాలు మనం అర్జున్కి సిక్స్ ప్రియాంకకి ఫోర్ ఇవ్వచ్చు ఎందుకంటే అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత నుంచి చాలా వైల్డ్గానే కనబడ్డాడు ప్రియాంక మొదటి నుంచి కూడా అంత ఎక్కువగా తను స్క్రీన్ని యూనో ప్రాపర్గా ఫుల్ఫిల్ చేసింది లేదు ఏదో ఎప్పుడు చూసినా ఏదో గొడవలాగే ఉంటాయి అండ్ అది కూడా మనకు ఎక్కువ కిచెన్లో కనబడుతుంది టాస్కుల్లో కూడా కనబడుతుంది కానీ ఎందుకో తను కూడా ఆ షాడోలో ఉండిపోయిందేమో ఉంటుంది ఈ స్పా అనే షాడోలో ఉండిపోయింది సో అందువల్ల తను కూడా కనబడలేదు ఓకే ఒకవేళ కాదనుకుంటే ఫైవ్ ఫైవ్ ఇచ్చేద్దాం అర్జున్కి ఫైవ్ ప్రియాంకకి ఫైవ్ అయితే ఇవ్వచ్చు సో అది సిచ్యువేషన్ సో వాడు ఎందుక ఇది ఇలాగే తేల్చేద్దాం అబ్బా బెటర్ ఆప్షన్ మనకి వాళ్ళిద్దరికి పదిహేనులు వీళ్ళిద్దరికి పదులు వీళ్ళిద్దరికి ఐదులు బెటర్ ఆప్షన్ అదే బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే ఇదే క్లారిటీగా ఉంటుంది మనకైతే సో నాదైతే ఇది టైమింగ్స్ అంటే ప్రతి ఒక గంట షోలో అర అరవై నిమిషాల షోలో నాకు నా టైమింగ్స్ ఇవి సో మీ టైమింగ్స్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దాట్స్ ఇ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండిప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెలైకాన్ చాలా పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ సైడ్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జర్దస్ మైదర్ ఎక్కడ కూడా వచ్చినా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాబా నో మీటర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్